హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ స్టెప్ అయితే ఈ విధంగా కంప్లీట్ అయిపోయిందండి ఒకవేళ ఫస్ట్ స్టెప్ వీడియో చూడని వాళ్ళకి డిస్క్రిప్షన్ బాక్స్లో ఫస్ట్ స్టెప్ వీడియో లింక్ ఇచ్చాను కావాలనుకున్న వాళ్ళు ఆ వీడియో చూడొచ్చు ఇప్పుడైతే నేను సెకండ్ స్టెప్ డిజైన్ వీడియో చూపించబోతున్నానండి ఫస్ట్ స్టెప్ అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సెకండ్ స్టెప్కి వచ్చేసి సిల్వర్ కలర్ తీసుకున్నానండి థ్రెడ్ సిక్స్ టైమ్స్ తీసుకున్నాడు నీడిల్ నెంబర్ లెవెన్ తీసుకున్నాను మన ఫస్ట్ స్టెప్ అయితే ఏ విధ పాయింట్ మనం లాక్ చేసుకున్నామో అదే చోటనే మనం ఈ విధంగా లాక్ చేసుకోవాలి మళ్ళీ దాని పక్కనే ఇంకొకసారి లాక్ చేసుకోవాలి ఈ విధంగా టూ టైమ్స్ లాక్ చేసుకున్న తర్వాత కంటిన్యూగా ఫోర్ చైన్స్ వేసుకుంటున్నానండి మనం ఫస్ట్ స్టెప్లో కూడా ఫోర్ చైన్స్ వేసుకున్నాం కదా ఆ ఫోర్ చైన్స్ అనేవి ఎంతవరకు వస్తాయో చూసుకొని ఫస్ట్ మనం ఫోర్ చైన్స్ ఎంతవరకు క్లాత్కి ఎంతవరకు వస్తుందో చూసి అదే పాయింట్లో లాక్ చేసాం కదా ఇప్పుడు ఫస్ట్ స్టెప్ వేసిన దాంట్లోనే నేను లాక్ చేస్తున్నాను ఫోర్ చైన్స్ ఎంతవరకు వస్తాయో చూసుకొని ఇప్పుడు మళ్ళీ కంటిన్యూగా త్రీ చైన్స్ వేసుకోవాలి ఈ విధంగా త్రీ చైన్స్ వేసుకున్న తర్వాత ఫస్ట్ మనం త్రీ చైన్స్ వేసుకొని లాక్ చేసుకున్నాం కదా అదే పాయింట్లోనే నేను లాక్ చేసుకుంటున్నాను మళ్ళీ ఇప్పుడైతే కంటిన్యూగా త్రీ చైన్స్ వేసుకోవాలి వన్ టూ త్రీ ఈ విధంగా త్రీ చైన్స్ వేసుకొని మనం ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ రెండింటికి మిడిల్లో నుంచి నిడిల్తో థ్రెడ్ తీసుకొని ఈ విధంగా లాక్ చేసుకోవాలి ఈ విధంగా లాక్ చేసుకున్న తర్వాత మళ్ళీ కంటిన్యూగా త్రీ చైన్స్ వేసుకొని ఇప్పుడు ఈ సిల్వర్ కలర్కి ఈ థ్రెడ్కి ఈ థ్రెడ్కి మిడిల్లో నుంచి నిడిల్తో థ్రెడ్ తీసుకొని లాక్ చేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి నిడిల్కి థ్రెడ్ చుట్టుకొని చూడండి కనిపిస్తుంది కదా జడ జడలాగా అల్లకం ఉంది కదా ఆ గ్యాప్లో ఆ గ్యాప్లో నుంచి మనం నీడిల్తో వీడియోలో చూపిస్తూ కనిపిస్తుంది కదండి ఆ గ్యాప్లో నుంచి నీడిల్తో ఈ విధంగా థ్రెడ్ తీసుకొని డబల్ క్రోషే స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా డబుల్ క్రోషెస్ స్టిచ్ చేసుకున్న తర్వాత కంటిన్యూగా త్రీ చైన్స్ వేసుకొని ఇప్పుడు ఆ గ్యాప్లో నుంచి మనం నీడిల్తో థ్రెడ్ తీసుకొని ఈ విధంగా లాక్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి నిడిలికి థ్రెడ్ చుట్టుకొని ఆ కనిపిస్తుంది కదా ఆ గ్యాప్ ఆ పాయింట్లో నుంచి నిడిలతో థ్రెడ్ తీసుకొని డబల్ క్రోస్ స్టిచ్ చేసుకోవాలి రెండు పోగుల దారంలో నుంచి ఒకసారి మళ్ళీ రెండు పోగుల నుంచి ఒకసారి నిడిల్ని బయటికి తీసేసుకొని కంటిన్యూగా త్రీ చైన్స్ వేసుకొని ఆ గ్యాప్లో నుంచి నిడిలతో థ్రెడ్ తీసుకొని ఈ విధంగా లాక్ చేసుకోవాలి మనం మొత్తం వచ్చేసి లెవెన్ పికాక్స్ స్టిచ్ చేసుకోవాలండి మొత్తం ఈ విధంగానే డబుల్ క్రోషే స్టిచ్ చేసుకొని త్రీ కంటిన్యూగా త్రీ చైన్స్ వేసుకొని ఆ గ్యాప్లో నుంచి నీడిలతో థ్రెడ్ తీసుకొని ఈ విధంగా లాక్ చేసుకోవాలి మొత్తం అయితే లెవెన్ వస్తాయండి అలాగే ఫస్ట్ స్టెప్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చారండి కావాలనుకున్న వాళ్ళు ఆ వీడియో చూడొచ్చు మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఏ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి నేను కొత్తగా ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది చూడండి మొత్తం అంతా ఈ విధంగానే స్టిచ్ చేసుకోవాలి మొత్తం లెవెన్ పికాక్స్ స్టిచ్ చేసుకోవాలి మనం అదే కరెక్ట్గా ఎంతవరకు వస్తుందో చూసుకొని ఆ పాయింట్లో లాక్ చేసుకోవాలి మన క్లాత్ కాకుండా ఫస్ట్ స్టెప్ వేసాం కదా చైన్స్ డైరెక్ట్ ఆ చైన్స్కి లాక్ చేసేసుకోవచ్చు విధంగా లాక్ చేసుకున్న తర్వాత కంటిన్యూగా ఫోర్ చైన్స్ వేసుకోవాలి ఈ ఫోర్ చైన్స్ అనేవి మనం కూర్చు కట్టుకోవడం కోసం ఈ ఫోర్ చైన్స్ వేస్తున్నానండి ఫస్ట్ మనం ఫస్ట్ లాక్ చేసినాం కదా అదే పాయింట్లో నుంచి క్లాత్కి కాకుండా నేను డైరెక్ట్గా థ్రెడ్కే లాక్ చేస్తున్నాను మళ్ళీ కంటిన్యూగా త్రీ చైన్స్ వేసుకోవాలి ఆ త్రీ చైన్స్ అనేవి ఎంతవరకు వస్తాయో చూసుకుని అంత పాయింట్లోనే మనం లాక్ చేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ కంటిన్యూగా త్రీ చైన్స్ వేసుకుంటున్నాను ఈ త్రీ చైన్స్ వేసుకొని ఇక్కడ గ్యాప్ ఫస్ట్ ఇక్కడ గ్యాప్ కనిపిస్తుంది కదా ఆ గ్యాప్లో నుంచి నీడిల్తో థ్రెడ్ తీసుకోవాలి థ్రెడ్ తీసుకొని ఈ విధంగా లాక్ చేసుకొని కంటిన్యూగా త్రీ చైన్స్ వేసుకొని దాని గ్యాప్లో నుంచి నీడిల్తో ఈ విధంగా థ్రెడ్ తీసుకొని లాక్ చేసుకోవాలి మొత్తం ఈ విధంగానే స్టిచ్ చేసుకోవాలండి చూడండి ఫస్ట్ అయితే ఫోర్ చైన్స్ వేసాను మళ్ళీ త్రీ చైన్స్ వేసుకున్నాను మళ్ళీ కంటిన్యూగా త్రీ చైన్స్ వేసి ఫస్ట్ వేసిన దాంట్లో నుంచి లాక్ చేశాను తర్వాత కంటిన్యూగా త్రీ చైన్స్ వేసి పికాక్స్ స్టిచ్ చేశాను మొత్తం ఈ విధంగానే స్టిచ్ చేసుకొని ఆర్చ్ అనేది ఎంతవరకు వస్తుందో చూసుకొని లాక్ చేశాను మళ్ళీ కంటిన్యూగా ఫోర్ చైన్స్ మళ్ళీ త్రీ చైన్స్ మళ్ళీ పికాక్స్ని స్టిచ్ చేశాను మొత్తం శారీకి అంతా ఈ విధంగానే స్టిచ్ చేసుకోవాలి ఫైనల్గా ఆర్చ్ అనేది ఎంతవరకు వస్తుందో చూసుకొని కరెక్ట్గా ఆ పాయింట్లో లాక్ చేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ కంటిన్యూగా ఫోర్ చైన్స్ వేసుకొని ఫస్ట్ మనం లాక్ చేసాం కదా ఫోర్ చైన్స్ వేసి ఆ పాయింట్లో నుంచి నిడిల్తో త్రెడ్ తీసుకొని ఈ విధంగా లాక్ చేసుకున్నాను మళ్ళీ త్రీ చైన్స్ వేసుకొని కట్ చేసుకున్నానండి ఇప్పుడు నిడిల్ని పైకి తీసేసుకొని ఆ థ్రెడ్ ఉంటుంది కదా టైట్గా లాగితే ముడిపడిపోతుంది సెకండ్ స్టెప్ అయితే డన్ అయిపోయింది ఇప్పుడు మనం కుచ్చు కట్టుకోవాలి అంతే అంత ఈ విధంగానే స్టిచ్ చేసుకున్నాను ఇప్పుడైతే నేను కుచ్చు కోసం అయితే టూ ట్వంటీ స్టాండ్స్ అండి నీకు కొంచెం లుక్ కొంచెం ఉంటేనే లుక్ ఉంటుంది కాబట్టి నేనైతే కొన్ని ఎక్కువే తీసుకున్నాను అది మీ ఇష్టం మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని తీసుకోవచ్చు నేనైతే కింద వైపున మనకు ఎంత అవసరం అవుతుందో చూసుకొని అంత వదులుకొని ఈ విధంగా థ్రెడ్స్ అన్ని ఈక్వల్గా అనుకున్న తర్వాత ఫోర్ స్టాండ్స్ జరిగే థ్రెడ్తో విధంగా ముడి వేసుకుంటున్నాను మళ్ళీ ఇంకొకసారి కూడా చెప్తున్నానండి ఫస్ట్ స్టెప్ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఖచ్చితంగా కావాలి అనుకున్న వాళ్ళైతే ఆ వీడియో చూడొచ్చు ఈ విధంగా నేను కిందకి తీసేసుకున్న తర్వాత కుచ్చు పొడవు వచ్చేసి నేను వన్ ఇంచ్ కంటే తక్కువ తీసుకుంటున్నానండి ఈ విధంగా కట్ చేసుకున్నాను ఒకటే ఇప్పుడు స్టోన్ లెస్ తీసుకున్నాను ఆ స్టోన్ లెస్ అనేవి ఎంతవరకు వస్తాయో చూసుకొని మొత్తం వచ్చేసి నాకు సెవెన్ వచ్చాయి సెవెన్ స్టోన్స్ ఉన్నాయి కదా సెవెన్ స్టోన్స్ వచ్చాయి ఇప్పుడైతే గ్లూ అప్లై చేసేసుకొని కింది వైపున ఉంటుంది కదా మీకు చూ స్టిచ్ చేసుకున్న తర్వాత కొంచెం అవుతుంది ఎక్కడ స్టిచ్ చేసుకోవాలని ఆ కింది వైపును ఈ విధంగా గమ్ముతో స్టోన్లెస్ను అయితే ఎతికించానండి ఫైనల్ లుక్ ఇలా వస్తుంది మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నానండి చాలా ఈజీగానే స్టిచ్ చేసుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థాంక్స్ ఫర్ వాచింగ్